ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు దివ్య ప్రసాదంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూను చేప నూనె, గొడ్డు మరియు పంది కొవ్వు నుంచి తీసిన నూనెతో కల్తీ చేయించిన నీచుడు జగన్ అంటూ ప్రజలు అతన్ని దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల కఠోర ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకతకు నిన్ననే పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు తన దేశకు సంబంధించి ఒక లెంగ్దీ పోస్టు ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వివరాలు చదువుదాం. ఏడుకొండలవాడ, క్షమించు, 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష. అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది, జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది, అపరాధ భావానికి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవ, నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాపభీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః. ఎంత దారుణం! మహాపచారానికి పాల్పడ్డ నీచుడు జగన్ అయితే ప్రాయశ్చిత్త దీక్షలు చేయాల్సిన వారు పవన్ కళ్యాణ్ గారు మరియు కోట్లాది మంది ప్రజల అని తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు సనాతన ధర్మాన్ని పాటించే కోట్లాది మంది హిందువులు.